కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఐటీ ఈడీ దాడులు చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు మంత్రి సత్యవతి రాథోడ్. టీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో త్వరలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా న్యూ కలెక్టరేట్తో పాటుగా మెడికల్ కాలేజ్ బహిరంగ సభ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని వారి అనుబంధ సంఘాలుగా ఏర్పాటు చేసుకొని వారికి నచ్చని వాళ్ళ మీద, వారికి ఎదురు తిరిగే వాళ్ళ మీద, లేకపోతే వాళ్లకు పడని రాజకీయ పార్టీల మీద దాడులు చేయించడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు తెలంగాణలో ఏదో ప్రభుత్వానికి కూల్చాలి, కొంతమందిని కొనాలి, ప్రతి 6 నెలలకు ఒక ఎన్నిక తీసుకురావాలని ఆలోచన చేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం రాజకీయాలు చేయాలని, మరి కావాలని ఒక అనైతికమైన చర్యకు పాల్పడ్డారు. అది బెడిసి కొట్టి వాళ్ళ మనుషులు జైల్లో ఉన్నందుకు కక్ష తీర్చుకోవడానికి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి, మీ ఆటలు సాగవు కాబట్టి మీరు ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మీరు తెలుసుకొని ముందుకు పోతే మంచిది.